పాపము నీకు సంతోషం లేకుండా చేస్తుంది. ఒకడి కాలంలో ముళ్ళు దిగితే, ఆ ముళ్ళు దిగిన వాడి కాలంలో అది బాధను పుట్టిస్తే సంతోషము కనుమరుగైపోతుంది, ముఖంలో ఆనందము కనిపించదు. ఒక చిన్న ముళ్ళే ఒకనికి సంతోషం లేకుండా బాధను పుట్టిస్తే నువ్వు చేసిన రహస్య పాపము ఎలా నీకు సంతోషాన్ని ఇస్తుంది? బాధను పుట్టించకుండా మౌనంగా ఉంటుంది. ఈరోజు క్రైస్తవుడికి ఉండేటటువంటి గొప్ప భాగ్యాల్లో ఒకటి సంతోషంగా జీవించడం, పొందుకున్న రక్షణను బట్టి ఆనందముగా జీవించడము, అది క్రైస్తవ జీవితంలో గొప్ప భాగ్యము. అనకొండ మైనింగ్ కంపెనీ అమెరికా దేశంలో 19th century ఒక కంపెనీ స్టార్ట్ అయింది. ఆ కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళారు, బంగారపు గనులు దొరుకుతాయేమో అని చెప్పి. అలా బంగారపు గనులు దొరుకుతాయేమో అని చెప్పి ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో కొంతమంది రోగగ్రస్తులైపోయారు, మరికొంతమంది చచ్చిపోయారు. అయినా వారి ప్రయత్నాలు వాళ్ళు విడిచిపెట్టలేదు. ఆఖరికి వాళ్ళు ఆ బంగారపు గనుల కోసం తవ్వుతూ ప్రయత్నాలు చేస్తూ ఉండగా వారి కంటికి బంగారపు సూచనలు కనిపించినాయి. జాగ్రత్తగా ఆ మట్టిను పరిశీలిస్తే బంగారము అక్కడ ఉన్నది అని తేలిపోయింది. ఇప్పుడు వాళ్ళకు అర్థమైంది ఏమిటంటే బంగారము ఎక్కడ ఉందో మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు ఈ బంగారపు గనులు తవ్వడానికి పరికరాలు కావాలి, వస్తువులు కావాలి, సాధనాలు కావాలి. మిగిలింది కొంతమందే, మిగిలిన వాళ్ళు చచ్చిపోయారు. ఈ కొంతమంది మిగిలిన వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, ఏమిటంటే ఇక్కడ బంగారపు గనులు ఉన్నవి అనే సంగతి ఎవ్వరికి చెప్పద్దు, జాగ్రత్తగా మనం మన ప్రాంతానికి వెళ్ళిపోదాం, ఎవ్వరికి తెలియకుండా కావలసిన పాత్రలు కావలసిన పనిముట్లు తీసుకొచ్చి ఈ గనులు తవ్వుదాం, బంగారం సంపాదిద్దాం అని వాళ్ళు తీర్మానం తీసుకున్నారు. మరలా వారి గ్రామానికి వెళ్ళారు, ఒక 2 రోజులు ఉన్నారు, ఎవ్వరికి తెలియకుండా నెమ్మదిగా అడుగుల్లో అడుగు వేసుకుంటూ వాళ్ళు ఆ బంగారపు గనుల దగ్గరికి వచ్చారు. వచ్చింది కొంతమందే. ఆ కొంతమంది వచ్చి బంగారపు గనుల దగ్గర తవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతున్నప్పుడు వాళ్లకు అడుగుల శబ్దం వినిపించింది. ఎవరో వస్తున్నారు ఏమిటి అని చెప్పి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూస్తే సుమారు 300 మంది వచ్చారు. ఎంతమంది? 300 మంది వచ్చారు. ప్రతి ఒక్కడి చేతిలో ఒక పలుకు, ఒక పనిముట్టు ఉంది. పక్కవాడిని ఇలా అని, ఎరా నువ్వు చెప్పావా, నేను ఎవరికి చెప్పలా. పక్కవాడి, నువ్వు చెప్పావరా, నేను చెప్పలా. నువ్వు, నేను చెప్పలా. నువ్వు, అందరింతే, మాకేం తెలీదు, మాకేం తెలీదు, మేమెవరు చెప్పలా. మరి మనం ఎవరికి చెప్పకపోతే ఇంతమంది ఎలా తెలిసిపోయింది, ఇంతమంది ఎలా వచ్చారు? సరే, అసలు విషయం బయటపడిపోయింది, వచ్చిన వాళ్ళని అడుగుదాం అని చెప్పి వాళ్ళందరూ వస్తే ఇక్కడ బంగారపు గని ఉందని మీకెవరు చెప్పారు? అప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, ఏమని తెలుసా, మీరు బంగారము వెతుక్కుంటూ వెళ్ళారని మాకు తెలుసు. మీరు వెతుక్కుంటూ తిరిగి వస్తున్నప్పుడు మీ ముఖాలు మేము చూసాం, ఆ ముఖాల్లో గొప్ప సంతోషాన్ని మేము చూసాం. ఆ సంతోషాన్ని బట్టి మాకు అర్థమైంది వీళ్ళు ఎక్కడో బంగారాన్ని కనుగొన్నారు అని చెప్పి ఆ సంతోషమే మిమ్మల్ని వెంబడించే విధముగా చేసింది. జాగ్రత్తగా, బంగారము కనుగొన్న వాడి ముఖంలో ఉన్న సంతోషము చూసి 300 మంది వెంబడించారంట. బంగారము కంటే అద్భుతమైన దేవుడు నేను ప్రకటించే ప్రభువైన యేసుక్రీస్తు. బంగారము కనుగొన్న వాడే ముఖము వెలిగిపోతే, ఆనందంతో వెలిగిపోతే లోక రక్షకుణ్ణి కనుగొన్న వాని ముఖము ఎంతగా సంతోషంగా ఉండాలి, ఎంతగా ఆనందంగా ఉండాలి. నీలో ఉన్న సంతోషము, నీలో ఉన్న సమాధానాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది ఆ సంతోషము కొరకు, ఆ సమాధానం కొరకు మనల్ని వెంబడించాలి? ఒకసారి ఆలోచించండి. కానీ దురదృష్టం ఏమిటి, ఈ రోజుల్లో క్రైస్తవులుగా చెప్పలవబడుతున్న వాళ్ళే సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందము లేదు. ఎందుకని? ఏదో ఒక పాపము, ఏదో ఒక తప్పుడు కార్యము, ఏదో ఒక నీచమైన క్రియ వారి జీవితంలో సంతోషం లేకుండా చేయబట్టే కదా లోకానికి క్రీస్తును పరిచయం చేయలేకపోతున్నావు. అడుగుతున్నా, రక్షణ ఆనందాన్ని నువ్వు పోగొట్టుకున్నావా? పాపిష్టి కార్యానికి నీ శరీరంలో తావిచ్చి ఈరోజు పశ్చాత్తాపడి, ప్రభువా, బంగారం కనుగొన్న వాళ్ళల్లో ఉన్న సంతోషం ఎంతమందిని బంగారం దగ్గరకు నడిపిస్తే లోకరక్షకుడు అయినా జీవము కలిగిన దేవుడు అయినా నిన్ను కనుగొన్న మేము లోకానికి ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని పంచిపెట్టగలిగితే మా వెనుక అనేక 100 మందిని నీ సన్నిధికి నడిపించేటటువంటి మహా భాగ్యము
రక్షణ ఆనందము ప్రసాదించగలదు గనుక హృదయాల నిండా ఆ రక్షణ ఆనందంతో జీవించడానికి ఈరోజు ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగిస్తావా?